సాధారణంగా రోడ్డుపై వెళ్ళేటప్పుడు కొన్ని ఖరీదైన వాహనాల మోడళ్లు మనల్ని చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. అలాగే వాటికి అమర్చే నెంబర్ ప్లేట్లు కూడా కొన్ని సందర్భాల్లో మనల్ని ఆకర్షిస్తుంటాయి. అన్ని వాహనాల కంటే కాస్త విచిత్రమైన సంఖ్యలు ఉంటాయి. వీటినే ఫ్యాన్సీ, విఐపి, వివిఐపి నెంబర్లు అంటారు. కొందరు ఇలాంటి ఫ్యాన్సీ సంఖ్యలు తమ వాహనాలకు ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం వాహనం కొనేందుకైన ఖర్చు కంటే ఎక్కువ కూడా చెల్లించడానికి వెనుకాడరు. అలాంటి ఘటన ఇక్కడ జరిగింది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఓ వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ని ఏకంగా 1,11,000 రూపాయలు పెట్టి దక్కించుకునేందుకు ముందుకొచ్చాడు ఓ ఔత్సాహికుడు. అంత భారీ మొత్తం పెట్టి ఫ్యాన్సీ నెంబర్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నాడంటే దాన్ని అమర్చిపోయేది ఏ లగ్జరీ కారుకో అనుకుంటే పొరపాటే. తాను 1,00,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన స్కూటీ కోసం ఆరాటమంతా. సిమ్లాలో HP 9999 అనే నెంబర్ని రవాణా శాఖ తాజాగా వేలానికి పెట్టింది. దానికోసం ఇప్పటివరకు 26 మంది బిడ్లు దాఖలు చేశారు. వారిలో కోట్ ఖాయ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఏకంగా 1,11,000 రూపాయలకు బిడ్ వేశాడు. వాస్తవానికి దాని రిజర్వ్ ధరను అధికారులు 1,000 రూపాయలుగానే నిర్ధారించడం గమనార్హం. అయితే ఎవరైతే అత్యధిక ధర కోట్ చేస్తారో వారికి మాత్రమే ఈ నెంబర్ కేటాయించనున్నారు.